తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో పగళ్లపాటి జగన్నాథరావు పార్వతమ్మ జ్ఞాపకార్థం వీరి కుమారులు వీరస్వామి రాంబాబు మండలంలోని కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆనందయ్య ఫార్మాతో తయారు చేసిన మందును మంగళవారం నుంచి ఇప్పటి వరకు 8,000 మందికి కరోనా మందును పంపిణీ చేయడం జరిగిందన్నారు. వీరు మీడియాతో మాట్లాడుతూ ఎంతమంది వచ్చినా మందు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక వన సమారాధన సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎలాగంటే ప్రగలపాటి జగన్నాథరావు గారు మరియు పార్వతమ్మల వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు ప్రగలపాటి వీరాస్వామి గారు, బాబు గారు, ప్రగలపాటి రాంబాబు గారు వీరు ఆనందమని తీసుకువచ్చి మన కొత్తపల్లి గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా కరోనాతో చాలా ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళకి తాము ముందుగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మందును తీసుకొచ్చి ఒక సుమారుగా 8,000 ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. నిన్న 3,600 ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ వేళ 4,000 ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే 8,000 ప్యాకెట్లను తీసుకొచ్చి పంపిణీ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క ప్యాకింగ్ నిమిత్తం సహాయ సహకారాలు అందిస్తున్న వాసవి వనితా సభ్యులు, వనితా సభ్యులు, వాసవి సంఘ సభ్యులు, అలాగే ఆదివైశ్య కొత్తపల్లి ఆదివైశ్య సంఘ సభ్యులు, అలాగే కొత్తపల్లి ఆదివైశ్య కామరాజపేట ఆదివైశ్య సంఘ సభ్యులు, కామరాజపేట వనితా సభ్యులు, అలాగే వాసవి క్లబ్ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్యాకింగ్ విషయంలో సహాయ సహకారాలన్నీ సంతోషంగా మళ్ళీ ఇది అదే రోజున రాత్రి తినే ముందర అరగంట సేపు అంటే అరగంట ముందర వేసుకుని అరగంట తినడం తినాలండి. అలా రెండు రోజులు, ఒకటో రోజు రెండో రోజు వేసుకుని ఒకటో రోజు నుంచి కౌంట్ చేసుకుని 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ 11వ రోజు ఉదయం పరగడుపున అరగంట ముందర ఏమి తినకుండా నీళ్ళతో వేసుకుని మళ్ళీ రాత్రి తినే ముందర అరగంట దాకా తినకూడదండి. ఇంకో మాత్రం వేసుకోవాలి. అలా 11వ రోజుతో క్లియర్ అయిపోతుంది.